చాలా డిఫరెంట్ సీక్రెట్ టాస్క్ అన్నమాట. చాలా కష్టమైన సీక్రెట్ టాస్క్ హిమజాకి ఇచ్చారు. అంటే ఆమె ఒక రకంగా 80% చేసేసింది, 20% మాత్రమే ఫెయిల్ అయ్యింది. ఆ 20% ఏంటి, ఎందుకు ఫెయిల్ అయ్యింది అంటే రూల్స్ ప్రకారం చూసుకుంటే, కానీ ఆమె చేసిన ప్రయత్నంలో మాత్రం చాలా సక్సెస్ అయింది, చాలా అద్భుతంగా సక్సెస్ అయింది. ఆ సక్సెస్ ఏంటో ఆ ఫెయిల్ ఏంటో మనం ఒకసారి క్లియర్గా చూస్తే, ఆమెకి ఇచ్చిన టాస్క్ ఫస్ట్ ఒకసారి చూద్దాం. టాస్క్ ఫస్ట్ ఏంటంటే ఆమె ఇంట్లో కంప్లీట్గా విలన్గా మారిపోవాలి, అందరి దృష్టిలో విలన్ అయిపోవాలి. అంతే తప్ప అందరి దృష్టిలో సానుభూతి పొందకూడదు, ఎమోషనల్ అవ్వకూడదు, అందరి దృష్టిలో విలన్ అయిపోవాలి. విలన్ ఎలా ఉంటాడు, అందరినీ టార్చర్ పెట్టాలి, అందరినీ హింసిస్తే విలన్ అవుతాడు. అక్కడ ఇచ్చిన ఫస్ట్ అది విలన్ అవ్వాలి హిమజ. అలాగే నెక్స్ట్ కిచెన్ మొత్తం పాడు చేయాలి, అక్కడ సక్సెస్ అయింది. కిచెన్ పాడు చేసింది, గుడ్లు పగలగొట్టడం అంటే ఒక గుడ్డు పగిలితేనే మనం ఇల్లంతా కంపు కంపు నీచు కంపు మామూలుగా ఉండదు, అలాంటి మొత్తం ఒక ట్రే పగలగొట్టింది అంటే ఎంత దారుణంగా ఉండుంటుందో పరిస్థితి అర్థం చేసుకోండి. అక్కడ ఆ విషయంలో ఆ రెండో పాయింట్లో సక్సెస్ అయింది. నెక్స్ట్ లగ్జరీ బడ్జెట్ చెడగొట్టాలి కంప్లీట్గా, అది చాలా ఇంపాసిబుల్. ఎందుకంటే అది లాస్ట్ పాయింట్ కదా, ముందు నుంచి అమ్మాయి చేస్తున్న పరిస్థితి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తుంటే వాళ్ళకి ఎప్పుడైతే అర్థమైపోయింది, వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి అలీ రవి వీళ్ళందరూ మొత్తం ఆమెను దరిదాపులు రాకుండా ఒక ఫెన్సింగ్ లాగా కంచె వేసినట్టు అడ్డుకున్నారు. ఆ అమ్మాయి రాలేదు, సో వాళ్ళు సక్సెస్ అయ్యారు, ఈ అమ్మాయి ఫెయిల్ అయింది. కానీ ఈ అమ్మాయి ప్రయత్నం అయితే చేసింది, అయితే ఆ ప్రయత్నం కొంచెం డిఫరెంట్గా చేసుంటే సక్సెస్ అయ్యేది. డిఫరెంట్గా చేయకుండా ఆ అమ్మాయి అంటే ఏ వాటర్ తెచ్చి పోసేసి దాని మీద, లేదంటే ఆ పగలగొట్టిన గుడ్ లేదా ముందే ఈ బోర్డుకి వేసి కొట్టి అలా కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యి ఉంటే బాగుండేది. లేదు కాబట్టి ఇవన్నీ చేస్తే ఆ అమ్మాయికి ఇమ్యూనిటీ పవర్ వచ్చి ఉండేది. అయితే ఫస్ట్ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ చాలామంది అంటున్నారు కష్టమైన టాస్క్ ఇచ్చారు హిమజాకి, చేయలేకపోయిందని. నిజమే కష్టమైన టాస్క్ ఇచ్చారు, కానీ ఆ కష్టమైన టాస్క్ని కొంచెం తెలివిగా ఆలోచించుంటే ఆమె సక్సెస్ అయ్యేది. ఎందుకంటే 80% సక్సెస్ అయిపోయింది, కిచెన్లో సక్సెస్ అయిపోయింది, లోపలికి రాగానే ఒక ఇది చేసింది. అయితే ఆయన చెప్పిన దాంట్లో ఆమె జస్ట్ క్లారిటీ అర్థం చేసుకోలేకపోయింది అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. క్లియర్గా అర్థం చేసుకుంటే సక్సెస్ అయ్యేది. విలన్గా ఉన్నప్పుడు లోపల నుంచి వచ్చిన వెంటనే ఆమె వాళ్ళ మీద రియాక్ట్ అయిపోవాలి. అక్కడ వీడియోలు చూపిస్తున్నారు, అందరికీ తెలుసు ఒక ఇద్దరు ఎవరైతే తన గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారో, అలీ మాట్లాడుకుంటాడని తెలుసు, అలాగే పునర్నవి మాట్లాడుకుంటుందని తెలుసు. పునర్నవిని అలీని టార్గెట్ చేసి బయటకు వచ్చి మీరు నా గురించి ఎందుకు అలా మాట్లాడుకున్నారు, నేనేం తప్పు చేశాను అది ఇదని వాళ్ళ మీద ఓవర్గా రియాక్ట్ అయిపోయి ఉంటే ఖచ్చితంగా అక్కడ సీన్ క్రియేట్ అయ్యేది. తను చాలా వచ్చి వీళ్ళ గురించి ఇలా మాట్లాడుకున్నారు, నాకు ఒక వీడియోనే చూపించారు అన్నంత వాళ్ళకి డౌట్ వచ్చేసింది. అందరికీ 2-3 వీడియోలు చూపించి అమ్మాయికి ఒక వీడియో ఎందుకు చూపిస్తారు, అక్కడే డౌట్ వచ్చేసింది. అది కూడా సరైన రీజన్ చెప్పలా, సరైన రీజన్ చెప్పుంటే ఆల్రెడీ ఉన్న ముగ్గురైనా నమ్ముండేవారు. ఎందుకంటే వాళ్ళ ముగ్గురికి 2 వీడియోలు చూపించారు కాబట్టి మిగిలిన వాళ్ళు నమ్మపోయినా వాళ్ళ ముగ్గురికి నమ్ముండేవారు, మిగిలిన వాళ్ళు కూడా నమ్మి ఉండేవారు. కానీ ఆమె అది చేయకుండా కొంచెం అక్కడే స్ట్రాంగ్ రీజన్ చెప్పాలి, మీరు ఇలా ఎందుకు నాతో మాట్లాడారు, ఆ వీడియోలు చూశాను అది ఇదని అక్కడే ఫైర్ అయిపోయి ఇక్కడ నుంచి నేనంటే ఏంటో చూపిస్తాను, నేనంటే ఏంటో చూపిస్తాను, ఇప్పటివరకు అందరితో మంచిగా ఉందాం అనుకున్నాను, ఇక నుంచి మంచిగా ఉండను, నాలో ఒక చెడు హిమజన్ చూస్తారు, ఇట్లా ఓవర్గా రియాక్ట్ అయిపోయి ఉంటే అందరూ కూడా ఒక డిఫెన్స్ మోడ్లో పడిపోయి ఉండేవారు. అప్పుడు తను మెల్లమెల్లగా కిచెన్లో అన్నీ విసిరిగొట్టడం, తర్వాత లగ్జరీ బడ్జెట్ టైంకి తను ఏ వాటర్ పోసేయడం లేదంటే ఆ ఎగ్స్ ట్రే తీసుకొచ్చి ఆ బోర్డు మీద వేసేయడం ఇట్లా చేస్తుంటే ఖచ్చితంగా అప్పుడు ఆ లగ్జరీ బడ్జెట్ కూడా చెడిపోయి ఉండేది, ఖచ్చితంగా ఆమె సక్సెస్ అయ్యేది. లగ్జరీ బడ్జెట్ టాస్క్లో ఆమెకు ఇమ్యూనిటీ పవర్ లభించి ఉండేది. అయితే ఆమె అలా జాగ్రత్త పడకపోవడం వల్ల ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది ఆమె ఖచ్చితంగా సీక్రెట్ టాస్క్ చేస్తుందని. ఎందుకంటే మిగిలిన ముగ్గురికి సీక్రెట్ టాస్క్ ఇవ్వలేదు, వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు మాకు సీక్రెట్ టాస్క్ ఇవ్వలేదు, మాకు సీక్రెట్ టాస్క్ ఇవ్వలేదు అని ఓపెన్గా డిస్కస్ చేసుకోవడం, వాళ్ళకి చూపించిన వీడియోలు, వాళ్ళు ఆ టైంలో ఏ డ్రెస్లు వేసుకున్నారు, ఎక్కడ కూర్చుని మాట్లాడారు, ఇవన్నీ చాలా క్లారిటీతో చెప్పడంతో వాళ్ళ మీద నమ్మకం వచ్చింది. తను అంత క్లారిటీగా చెప్పలేదు, వాళ్ళు గెస్ట్ చేసుకుని తను సీక్రెట్ టాస్క్ చేస్తుందని అర్థమయ్యి వాళ్ళు దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేశారు. అసలు లగ్జరీ బడ్జెట్ చెడగొట్టాల్సిన హిమజ వీళ్ళు ఆమె టాస్క్ని చెడగొట్టడంతో వీళ్ళు సక్సెస్ అయ్యారు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఓకే, ఒక రకంగా ఇది కొంచెం కష్టమైనదే టాస్క్, అందులో ఎలాంటి అనుమానం లేదు, కానీ కొంచెం చాకచక్యంగా చేయగలిగితే తనకి ఇమ్యూనిటీ పవర్ వచ్చారు. ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ అంటే చిన్న విషయం కాదు కదా, ఆల్మోస్ట్ 2 వీక్స్ సేఫ్ అయిపోతారు, ఇంట్లో ఉండిపోతారు వాళ్ళకి. అంటే ఇప్పుడు హిమజ ఇమీడియట్గా బయటకు వచ్చేస్తుందని ఏం కాదు, తనైతే ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్ అయితే ఇప్పట్లో లేదు, చూద్దాం పరిస్థితులను బట్టి వస్తుంది. కాకపోతే తన అటెంప్ట్ అయితే చేసింది, మంచి ప్రయత్నమే చేసింది, కానీ చెయ్యక తను ఇచ్చినది టాస్క్ వాళ్ళు, ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళిద్దరికీ అలీకిని తనకి ఇచ్చారు, చాలా సింపుల్ టాస్క్ అది, అవన్నీ తీసుకెళ్ళి లోపల పెట్టడం. ఇతనికి ఈమెకు చాలా కష్టమైన టాస్క్ ఇచ్చారు, అలీకి సంబంధించింది ఆ పౌడర్ అవన్నీ తీసుకెళ్ళి లోపల పెట్టడం, ఆ బట్టలు తీసుకెళ్ళి అక్కడ ఇవ్వడం, అంటే దొంగతనం జరిగింది, అది కూడా పసిగట్టేశారు వాళ్ళు, ఈ అమ్మాయి చేసి ఉంటుంది దొంగతనం చేసి ఉంటుందని. అలా ప్రతి దాంట్లో దొరికిపోవడం, వాళ్ళకి ఊహించేయడం,
వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తను అందుకు అందేసుకుందనమాట. అందుకని అక్కడ ఫెయిల్ అయ్యింది. అలా కాకుండా ఉంటే సక్సెస్ అయ్యేది. చూద్దాం సీక్రెట్ టాస్క్లు అనేవి ఇంకా మున్ముందు ఎలా ఉంటాయి అనేది. ఫస్ట్ అలీ పునర్నవి చేసింది ఏంటంటే చాలా సింపుల్గా ఉంది, వాళ్ళ లోపలికి వెళ్ళి కూర్చోవడమే, ఇవన్నీ తీసుకుని వెళ్ళి అర్ధరాత్రి వెళ్ళడం, అది పెద్ద కష్టమైన టాస్క్ ఏం కాదు. సో అక్కడ వాళ్ళు సక్సెస్ అయిపోయారు. ఇది ఆ టాస్క్తో పోలిస్తే ఇది కష్టమైన టాస్కే, కానీ ఇది కొంచెం ఈ అమ్మాయి ఇంకా బాగా ఆలోచన చేస్తుంటే ఖచ్చితంగా సక్సెస్ అయ్యేది, కానీ ఫెయిల్ అయ్యింది. మొత్తం మీద సీక్రెట్ టాస్క్ అనుకున్నాం, నేను కూడా నేను చెప్పాను ఇది సీక్రెట్ టాస్కే, అందులో ఎలాంటి డౌట్ లేదు అని. నిజంగా అదే జరిగింది. అయితే ఎందుకంటే హిమజ అంత అలా అయితే ప్రవర్తించదు కదా, ఆమె బిహేవియర్ అంత దారుణంగా ఉండదు. వాళ్ళే షాక్ అయ్యారు ఏంటి ఇంత దారుణంగా ఉన్నామని. తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారు. తన బిహేవియర్ కంటిన్యూ చేస్తూనే విలన్గా మారి ఉంటే బాగుండేది. అది కొంచెం అమాయకత్వంగా ప్రదర్శించడం వల్ల అట్లా ఫెయిల్ అయింది. ఓవరాల్గా 80% సక్సెస్ అనే చెప్పాలి ప్రయత్నంలో, కానీ రూల్స్ ప్రకారం ఇచ్చిన టాస్క్ ఆమె కంప్లీట్ చేయలేదు కాబట్టి ఫెయిల్ అయింది. ఇమ్యూనిటీ పవర్ కోల్పోయింది. స్టేట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.